దుర్మార్గాన్ని మీరు చూశారు ఇక్కడ ఎంత భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారంటే టెర్రరిస్టులు కూడా ఈ మార్గా చేయరు ఈ ప్రాంతంలో ప్రజలందర్నీ భయభ్రాంతులు చేశారు జరిగిన సంఘటన కాదు ఇది దీనికి మీరు చూస్తే ఇక్కడ ఏదైతే ఇక్కడ వెహికల్ ఉందో ఆ వెహికల్ సందీప్ రది కోనేరు సందీప్ ది 5 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి రాళ్ళతో వచ్చి మొత్తం ఆ వెహికల్ అంతా పోసిన తర్వాత తగలబెట్టారు దీని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాడులు చేసినటన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేశారు మొత్తం 5 కార్లు డ్యామేజ్ చేశారు మోటార్లు డ్యామేజ్ చేశారు ఇంకోపక పార్టీ ఆఫీసులవి కంప్యూటర్లు గాని ఫర్నిచర్ గాని అద్దాలు గాని మొత్తం ధ్వంసం చేశారు అంటే పక్కనే ఎయిర్‌పోర్ట్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఇక్కడి నుంచి గట్టి గారిస్తే ఇనపడే కోతేస్తే ఇనపడే ముఖ్యమంత్రి నివాసం ఇక్కడే గవర్నర్ ఇలాంటి వ్యవస్థ ఉండే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎంత బరి దిగించారో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కృష్ణా జిల్లా ప్రశాంతతకు మారుపేరు మహానీయులు పుట్టిన జిల్లా ఇక్కడే పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ ఆ రోజుటనే ప్రారంభించారు ఎన్టీ రామారావు గారు పుట్టిన గడ్డ ఇది అదే మరికి పిచ్చలపల్లి సుందరయ్య ఇక్కడే గన్నవరంలో ఎమ్మెల్యే అయినటువంటి చోటిది ఇలాంటి ప్రదేశంలో రౌడీలు సైకోలు స్థైర విహారం చేయడం అంటే బెదిరించడం అంటే ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి రౌడీలను చాలా మందిని చూశాం చరిత్రలో ఏ రౌడీ అయినా సరే కాలగర్భంలో గలిచిపోక తప్పదు అది గుర్తుపెట్టుకోమని ఈ సైకోల్ని ఈ యొక్క రౌడీల్ని హెచ్చరిస్తున్నా ఇక్కడ మీరు చూస్తే పోలీసులు నాకు అర్థం కావడంలా పోలీసులు వింత చేష్టలు పనికి మాలిన వేషాలు ఏమనుకుంటున్నారని అడుగుతున్న వాళ్ళని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇక్కడ ఈరోజు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారో కడాన శిక్ష పడేది మీకు కూడా పడుతుంది ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకు పోయారు మీరు కూడా జైలుకు పోవాలంటే మీ కర్మది ఇక్కడ ఏదో మీరు బెదిరిస్తే భయపడి పారిపోయే పార్టీ కాదు ఇది రాష్ట్ర ప్రజల కోసం 5 కోట్ల ప్రజల కోసం ప్రాణాలైన పోరాడే కార్యకర్తలు ఉన్నారు పార్టీ నాయకత్వం ఉంది వదిలిపెట్టే సమస్య లేదు ప్రజల ఆస్తులకు అండగా ఉంటాం ప్రజల ప్రాణాలకు అండగా ఈరోజు మీరు జరిగిన సంఘటన మీరు చూస్తే చిన్న ఇంటికి వాడి ఇంటిపై నేను మాట్లాడే ఒక వెనుకబడిన వర్గం మాట్లాడుతున్నారు ఎవడని కారణం అడుగుతున్న ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి చిన్న ఇంటి పైన దాడి చేయడం రౌడీలు దాడి చేయడం ఎంత నీచమని అడుగుతున్నా కావాలంటే లగ్నం పెడదాం మీరు ఎన్ని వేల మంది వస్తారు రండి నేను కూడా వస్తా ఇక్కడ దొంగ దెబ్బ తీయద్దండి దొంగ అండి పోలీసులు వదిలిపెట్టి రండి ఎవరికైనా సరే మీకు ధైర్యం ఉంటే నీ సైకోను కూడా రమ్మను నేను చూస్తా ఇది పద్ధతి కాదు మర్యాదగా చెప్తున్నా బాత్తో చెప్తున్నా ఆవేదంతో చెప్తున్నా ఈరోజు ఇక్కడ అడిగిన సమాధానాలకు నా దగ్గర సమాధానం లేదు దేనికోసరం మేము పోరాడాలి దేనికోసరం మేము దెబ్బలు తినాలి రాత్రి అయితే ఒక ఆడబిడ్డ బాబురావు భార్య వాళ్ళందరూ చెప్తున్నారు రాత్రి తీసుకపోతే కారులో పోయినప్పుడు దొంతు చిన్నాని అరెస్ట్ చేశారని ఎక్కడ తీసుకుపోయారు తెలియకుండా పోతే ఆయన కారు వేసుకొని వస్తే పోలీసులు ఆ కారు లాక్కొని ఆయన కూడా లాక్కెళ్ళిపోయారు అంటే ఎక్కడికి పోయారో మీరు చెప్పరు ఎక్కడికి తీసుకెళ్తారో చెప్పరు రాత్రిలో మీరేం దొంగల పోలీసుల మీరు అడ్వకేట్ ని కూడా ఆయన కూడా పట్టుకెళ్ళిపోయారు ఆయన మీద కేసు కూడా వేశారు
మొన్నే గుజరాత్ లో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. అడ్వకేట్ ఆన్ డ్యూటీలో ఉంటే క్లయింట్ కు రక్షణగా వస్తే పోలీసులు కేసు పెట్టడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పినా బుద్ధి లేని పోలీసులు కొంతమంది ఆయనపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక మనిషి అనే వ్యక్తి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు గన్నవరంలో నేషనల్ హైవే పక్కన ఎయిర్పోర్ట్ విజయవాడ రాజధాని దగ్గర ఇలాంటి రౌడీలు స్థైర్య విహారం చేస్తే మొన్న నేను వచ్చినప్పుడు చూశాను ఎయిర్పోర్ట్ కి 1000 మంది పోలీసులు వేసుకొచ్చారు. నేను గన్నవరం గన్నవరం పాకిస్తాన్ లో ఉంది. ఎక్కడికి పోతున్నారు మీరు? ఏంటి వింత వింత చేష్టలు? పార్టీ ఆఫీస్ అందరూ మీకు ఫోన్లు చేశారు, ఎప్పటికప్పుడు హెచ్చరించారు, దాడులు జరుగుతున్నాయి చూడమన్నారు. చూడమంటే మీనమేషాలు లెక్కేసి మొత్తం దహనం చేసి తర్వాత తీరిగ్గా వచ్చి నాకు లెసన్ చెప్తారా మీరు? పాఠాలు పోలీసులు గుర్తుపెట్టుకోండి. ఎవరు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సిఐ ఆ నేను ఎవరు దాడి జరిగిన దానికి కారణం కూడా పోలీసులే. మీరు మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు మీరు రావడానికి ఇప్పుంటే ఈ దాడి మా మీద జరిగేది కాదు, మీ మీద జరిగేది కాదు. దానికి మీరు సిగ్గుపడాలి. కడాన కేసు ఎస్టీ అట్రాతారు రాస్తారు అంటే బీసీ బీసీ అంటే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడానికే లేదు. అంటే మీకు మీనా చేయొచ్చు, దాన్ని సమర్థిస్తూ మళ్ళా ఎస్పీ స్టేట్మెంట్ ఇస్తాడు. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు నేను వస్తానే ఒక ఎన్క్వైరీ వేసి మాకు ఇరగొడితే ఎవరికి చెప్పుకుంటారు మీరు? ఏంటివి అరాచకాలు ఏంటి? నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 15 ఏళ్ళ పొజిషన్ లీడర్ గా ఉన్నాం, కానీ ఒక పద్ధతి ప్రకారం నేను కూడా తమ్ముడు ఇవి చాలా రోజులు జరగవు. నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ముందుకు పోయాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే అలో చేశాను, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే అలో చేశాను. నేను చేసిన పని 24 గంటలు ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, జీవన ప్రమాణాలు పెంచడానికి అనునిత్యం పనిచేశాను, లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పనిచేశాను. ఏం వీళ్ళే మనగాళ్లు కాదు. నేను అందుకనే మీ అందరికి చెప్తున్నా, మీడియా ద్వారా మళ్ళా ఖండం చేస్తున్నా, కేసులు పెట్టాం. ఇంతవరకు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేని సిగ్గుమాలిన వ్యవస్థ రాష్ట్రంలో ఉంది. ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి? టైం టు టైం వైట్ పేపర్ ఇవ్వండి. నేను ఆ మాట చెప్పాను, బాధితుల మేమే, దాడులు మా మీదనే, కాదే మా ఆఫీస్ మీదనే దాడి, కార్లు మావే, మా కార్లే ధ్వంసం, కడాన మమ్మల్నే పట్టకపోయి ఏకపక్షంగా రాత్రంతా తిప్పి పోలీస్ టార్చర్ గురి చేసి తర్వాత మమ్మల్నే జైలుకు పంపించారు. శభాష్ పోలీసులు, మీకు కూడా ఒక మనసు ఉంది, మీకు కూడా కుటుంబాలున్నాయి, జాగ్రత్త. మీ ఇంట్లో అడగండి, నీ కొడుకును అడగండి, నీ భార్యను అడగండి, నీ కూతుర్ని అడగండి. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనిని వాళ్ళు కానీ సమర్థిస్తే నేను కూడా సమర్థిస్తా, నేను కూడా ఆమోదిస్తా. ఇది మంచి పద్ధతి కాదని మరొక్కసారి హెచ్చరిస్తూ, ఏదేమైనా ఈ పోరాటం ఆగదు. ఈ రాష్ట్రంలో ఈ యొక్క అవినీతి సైకో పాలన పోయే వరకు, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే వరకు నేను ముందుకొస్తా. నాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, మా మీద దాడి కాదని మీరు ఇంట్లో పడుకుంటే, రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ లేకపోతే మీ ఆస్తికి రక్షణ ఎక్కడుంటుంది? మీ ప్రాణానికి రక్షణ ఎక్కడుంటుంది? మీ ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుంటుందని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం, లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన ప్రభుత్వం, ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఈ ఉద్యమానికి రథసారులుగా ప్రజలే తయారు కావాలి. ప్రజా ఉద్యమాల్ని రూపకల్పన చేయాలి. ఇలాంటి దౌర్భాగ్య వ్యక్తుల్ని
పనికిరాల్ని దద్దమల్ని సైకోల్ని రౌడేల్ని చీకొట్టాలి ఊర్ల కూడా రాకుండా చూడాల్సిన అవసరం ఉంది తరిమి కొట్టాలి అవసరమైతే ప్రజలందరూ సమైక్యం కావాలి నేను అడుగుతున్నా మిమ్మల్ని కృష్ణా జిల్లాలో ఈ మారిగా ఉందంటే పులివెందుల్లో ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఏమారితే రాబోయే రోజుల్లో గన్నవరం మరో పులివెందల అవుతుంది ఎవడో మాట్లాడాడు బాబాయిని కూడా చంపేస్తారు చంపేసి మన మీద కేసులు పెడతారు ఇలాంటి తప్పుడు వ్యక్తులు వీళ్ళు కాబట్టి నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా ఈ సంఘటన చాలా తీవ్రమైన సంఘటన ఇప్పుడు అర్జునుడి గారు మీరు చూస్తే బాధేస్తుంది ఆయన ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి ఆయన ఈరోజు చావు బతుకుల్లో ఉంటే ఆయన అనారోగ్యం వస్తే ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయన కార్యకర్తలపైన ఆయన నియోజకవర్గంలో దాడి చేయడం ఏ విధంగా సమర్థించుకుంటారని అడుగుతున్నా అంటే మా తమ్ముడు పశువుల డాక్టర్ నేను అందుకే తమ్ముళ్ళు మనం కూడా కొన్ని తప్పులు జరిగాయి గెలిపించడంలో కొట్టించాడు నేను అడుగుతున్నా ఇవన్నీ లెక్క పెట్టుకుందాం మళ్ళా రోజులు వస్తాయి వడ్డీతో సహా తిరిగి పే చేసే సమయం వస్తుంది నేను ఎందుకు కోపంగా చెప్పడం లేదు బాధగా చెప్పడం లేదు ఆవేదనగా చెప్పడం లేదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థకు చెడు పొరుగులు ఎవరున్నా సరే ఆ చెడు పొరుగుల్ని తొలగించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది అదే భవిష్యత్తులో జరుగుతుంది ఎవరు అధైర్యపడొద్దని మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడ ఎవరైతే బాగా దెబ్బలు తిన్నారు మానసిక ఆందోళనకు గురయ్యారు ఇంట్లో వాళ్ళైతే భయపడిపోయారు నిద్రలేని రాత్రులు గడిపారు అలాంటి నిద్రలేని రాత్రులు మీరు గడిపితే అప్పుడు మీకు తెలుస్తుంది సైకోలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ధైర్యంగా ఉండండి నేను అండగా ఉంటా మీ ప్రాణానికి మా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటూ ముందుకు పోదాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈరోజు మనం చేసే ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్యమం ఈ ఉద్యమంలో ఉన్మాదులు ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి ఇది రాజకీయ పోరాటం కాదు రాజకీయ పోరాటం అయితే మనం విమర్శిస్తాం దొంతు చిన్న విమర్శించాడు సిగ్గుంటే ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలి దానికి మనుషులు పంపించి బెదిరించడం కాదు దాడులు చేయడం కాదు అంటే చేతగాని తనంతో దౌర్జన్యం చేస్తే పోలీసులు ఉన్నారనుకుంటే రేపు ఆ పోలీసులు లేనప్పుడు నువ్వెక్కడుంటావు ఒక్కసారి గుర్తుపెట్టుకో అందుకే ఇవన్నీ గట్టిగా తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరిని 5 కోట్ల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ముందుంటాం పోరాడతాం కానీ మీరు కూడా సహకరించండి అందరూ కలిసి రండి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతలో ప్రజలందరూ భాగం పంచుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ